చంద్రబాబుకు షాక్, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్. తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపించి ఢిల్లీలో పరపతి పెంచుకుందామనుకున్న టీడీపీ బాస్ చంద్రబాబుకు తీవ్ర నిరాశ తప్పలేదు. తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి 10 రోజులు భారమంతా తన బృహస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసినా ఆ పార్టీకి కేవలం 2 స్థానాల్లోనే గెలుపు దక్కింది. అయితే ఇప్పుడు గెలిచిన ఆ 2 ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరబోతుండడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఇటీవలే అమరావతి వెళ్లి మరీ చంద్రబాబును కలిసిన ఆ 2 ఎమ్మెల్యేలు ఆయనకు అనుకోని షాక్ ఇచ్చారు. సత్తుపల్లి నుంచి వరుసగా 3వ సారి టీడీపీ తరఫున గెలిచిన సండ్ర వెంకట వీరయ్య చివరకు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు. సండ్ర వెంకట వీరయ్య తనతో పాటు గెలిచిన అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావును కూడా తన వెంట తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఖమ్మంలో ఓ ఇంట్లో చర్చలు జరిపారు. టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన సండ్ర వెంకట వీరయ్య ఇన్నాళ్లు పార్టీ తరఫున గట్టిగానే నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినా ఆయన మాత్రం పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఇక తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని తెలిపోవడంతో పోరాటం చేసినా ఫలితం ఉండదన్న భావనకు ఆయన వచ్చినట్లున్నారు. ఒంటరి పోరు ఎన్నాళ్లు సాగిస్తామని భావించిన ఆయన చివరకు పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆయన మెడపై ఓడుకునోడు కేసు కత్తి వేలాడుతోంది. మొత్తానికి 2 ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లేనట్టే.